నీ పేరేం పేరు? నా పేరు చిలివేరు మల్లయ్య. నా గ్రామం చిట్టాల మండలం శివారు కుమ్మరిపల్లె, కుమ్మరిపల్లె. చిలివేరు మల్లయ్య నేను. కొత్తగా కంపెనీ అని ఇచ్చారు ఇది. ఇమితోనే కళా చీడు ఇస్తున్నాం కొత్తగా. ఇది పెట్టు అని ఇచ్చారు నాకు. 807 బ్రహ్మాండంగా కనిపిస్తా నాకు. 807 ఇది అయితే ఇప్పుడు వరకు అయితే మంచిగా కనిపిస్తుంది. చెట్టుకోక అంటే దాదాపు కిలో కిలోన్నర ఓ అర కిలో ఈ మోపన కనిపిస్తుంది. మొన్ననే ఫస్ట్ కాప్ తెంపేసి నేను అది ఉంచలే కాయన దాన్ని దాన్ని తెంపేసిన. ఇప్పటి వరకు అయితే మంచుకున్నది. ఓ ఏకం పెట్టిన దాన్ని బలంద బలందగానే పెట్టిన దీన్ని ఎట్టద్దు అని. దిగుబాటు మంచిగా వచ్చింది. గోతింగ్ ఉన్నది, ఏము రోగం అయితే తట్టుకోలేకుంటున్నది. కుచ్చు ఇట్లా ఏది రాలేదు దీనికి. కొద్దిగా చూస్తేనైతే అందంగా కొడుతుంది. కాపుసు దిగింది. చూపించండి చేతి ఎట్లున్నా చూపించండి. ఇగో అంటే ఇప్పుడు మిగతా రకాలు మీరు పెట్టారు కదా, మిర్చి పక్క పొంటి వేరే కూరగాయలు పెట్టాం. అదే దానికంటే ఇది కొంచెం ఇది కుడిసే కనిపిస్తుంది తోట. ఓకే, మరి మీ మిగతా రైతులకు ఏమని చెప్తారు? మీ ఊరిలో మిగతా రైతులకు వచ్చి వాళ్ళు చూసుకుంటారు కదా, రైతులు తోటలు చూస్తారు కదా. చూస్తే దీన్ని సేల్ చేస్తారు మంచిగానే వచ్చింది కదా. చూస్తేనైతే ఏం రోగం తట్టుకుంటుంది, ప్రతి ఒక్కరిని తట్టుకుంటుంది. ఏడు రోగాలకే బాగుండే అసలు తట్టుకున్నది. ఇది మంచిగానే కాపాడుచింది. ఏడు వాతావరణం కొద్దిగా మంచిగానే ఉన్నది. మీకు ఎట్లా అనిపించింది? మంచి నచ్చిందా? నాకు నచ్చినట్టు అయితే ఇది అయితే నచ్చింది. ఇంక ఇదే పెట్టకపోతే మంచుకుండా అని ఊ అనిపిస్తుంది. పెట్టలే అది చూడండి. ఇది కళా సీడ్స్ కంపెనీ 807 రకం రైస్ సోదరులు. ఇది నైన్ పాక దగ్గర కుమ్మరిపల్లె విలేజ్, సిల్వర్ మల్లయ్య రైతు. చూడండి చేను ఎంత మంచిగా ఉంది, నీట్గా. అసలు డిఫరెంట్ ఇది, ప్లాంట్ డిఫరెంట్, ఫ్రూట్ డిఫరెంట్. ఇది క్రాప్ గ్రీఫ్ బాగా మంద వస్తున్నది. ఎక్కడ చూసినా బాగా నీట్గా ఉన్నది. చూడండి మీరు ఇందులో ఎక్కువ ఒక మొక్క కూడా వైరస్ లేదు. రైతుని అడిగినా అట్లే ఉంటుంది. బ్రహ్మాండమైన సైజ్ ఇది.